కోట్ల విజయభాస్కర్ రెడ్డి అదే అవినీతి ఆక్రమాలకు ఎవరైనా నమోనా ఇచ్చారంటే ఎవరు 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 అంటున్నా ఎంత తేడా ఉంది తమ్ముళ్ళు వీరిద్దరికి నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో నేను అడుగుతున్న ఈ నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతా ఉందా మట్టి దోపిడీ జరుగుతా ఉందా రౌడీలు జరుగుతా ఉందా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయా తమ్ముళ్ళు మరి మీ పింగా రోషం రాలా రాష్ట్రం అంతా తిరిగి చెప్పాను బాధుడే బాధుడు వీర బాధుడు మీరంతా కూడా బాధుడు దెబ్బకు భయపడిపోయి ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితులు లేరు తుంగిపోయారు ఎల్ఎల్సి ఉంది కర్నూలు జిల్లా రెండు జిల్లాలైంది ఒకటి కర్నూలు రెండు నంద్యాల మొత్తం నీరు బాగా పాడే ప్రాంతం అంతా నంద్యాలకు వెళ్ళింది దేవాలయాలన్నీ మంత్రాలయం తప్ప అక్కడ అన్ని అక్కడికే వెళ్ళాయి పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క దారిలో వస్తామంటే చూశాను పత్తి రైతులు సార్ మా పొలం దృఢమని తీసుకెళ్లారు ఆ పొలానికి వెళ్ళాను నాసి రకం విత్తనాలు ఇచ్చి రైతు కడుపు కోతకు కారణమయ్యారు ఆ తమ్ముడు చెప్పినట్టు మొత్తం 50 లక్షల రూపాయలు మీరు ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు పెడితే మొత్తం మీరంతా కనీసం 5,000-10,000 వచ్చే పరిస్థితులు కూడా లేరు నేను అడుగుతున్నా ఎప్పుడైనా ఈ ముఖ్యమంత్రి ఒక రైతు మాట్లాడడా ఒక పొలానికి వచ్చాడా రైతు ఏ విధంగా బాగున్నాడు తమ్ముడో నేను మిమ్మల్ని అడుగుతున్నా బాగున్నాడా రైతు మీరేమడిగారు సమీక్షం అడిగారు ఈ ముఖ్యమంత్రి మీ మోటారుకు మీటర్లు పెట్టి మీ మెడకు ఉంచుతాడేస్తా అన్నాడు ఎక్కడిది న్యాయమని అడుగుతున్నా నేను దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ అప్పులుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్ రైతులందరూ అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఇంకో పక్క విధి లేని పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గమైన కార్యక్రమం నేను